स्नेहमेना जीवितं स्नेहमेरा शाश्वतम् स्नेहमेना जीवितं स्नेहमेरा शाश्वतम् మన బాగా గుర్తుండేదే జనవరి 26 ఆగస్ట్ 15 ఖచ్చితం వద్దాంరా. సరే ఎక్కడ దాచిపెడదాం? ఇక్కడ అన్ని మామూలు చెట్లు ఉన్నాయి, ఒక్కటే యాప్ చెట్టు ఉంది, అందుకే ఈ చెట్టు ఎక్కడ దాకడదాంరా. బంగారం ఈజీ కట్టుకోవచ్చు. సరే పదా. ఆగస్ట్ 1వ తారీఖున నువ్వు ఉండరా? ఇదిగో ఈ చైన్ తీసుకొని విషయం ఎవరు చెప్పుకు. చాలు, నా మీద వీడికి అనుమానం రాలేదు. ఒక ఐడియా. రే విజయ్, మా స్నేహాన్ని మట్టిలో కప్పేసావు కదూ, ఇక్కడ బంగారం నగలు ఉన్న సంగతి మన ఇద్దరికి తప్ప ఎవరికీ తెలియదు. నేను లేని సమయంలో అవి తీసుకొని ఇప్పుడు తాపీగా సామెతలు చెప్తూ పోదాం పద అంటున్నావు కదా. అరే స్నేహం అంటే ప్రాణం ఇస్తారా? నా మీద అబండాలు వేస్తావారా? ఆ ప్రాణి అబద్ధాలు. మంది నిజమైన స్నేహం కాదని నాకు ఇప్పుడే అర్థమైంది. మన ఊరి పెద్ద రాయుడి దగ్గరికి పోదాం పద. నా వాటా నాకు కావాల్సిందే. అరే నేను తీయలేదురా. సరే పద, ఎవరు తీశారో రాయుడి గారే చెప్తారు. జన్మించిన ప్రాణం లేనిది, లాభాలలో గొప్పది, ఆరోగ్యం, లోకానికి దిక్కేవారు సత్పురుషులు అంటే నాలాంటి వారే. మీరు మహా గొప్పవారయ్య గారు. రాయుడు గారు, మా సమస్యకు మీరే తీర్పు చెప్పాలి. వీడు నన్ను స్నేహితుడు స్నేహితుడు అంటూ నన్ను మోసం చేశాడు రాయుడు గారు. అబ్బాయి తొందర పడద్దు, నేను తీరుస్తాను కదా, నిదానంగా విషయం ఏంటో చెప్పు. కొన్ని రోజుల క్రితం మాకు బంగారం దొరికింది, దాన్ని మేము చెట్టు కింద దాచిపెట్టాం. ఆరు నెలలకు ఒకసారి వచ్చి తీసుకుందామని అనుకున్నాం. అక్కడ డబ్బులు నగలు ఉన్న సంగతి మా ఇద్దరే తప్ప ఎవరికీ తెలియదు. నేను లేని సమయంలో ఆ డబ్బులు నగలు కాజేసి ఏం తెలియని వాళ్ళలాగా ఉన్నాడు. నా వాట నాకు ఇప్పించాల్సిందే. విజయ్ ఇదంతా నిజమేనా? కూడండి నిజమే, కానీ ఆ నగల దొంగలించింది నేను కాదు, ఆ చెట్టు వైపే వెళ్ళలేదు నేను. అసలు ఇప్పుడు ఎలా తెప్పిస్తారా మన రాయుడు? అదే మన ఊరు పొడిమేల అడవుల్లో ఒక వేప చెట్టు ఉంది, అక్కడ దాచిపెట్టాం రాయుడు. మాట్లాడి ఎవరు అడిగితే మాట్లాడుతుంది కూడా, ఎవరు తీసిందో కూడా చెబుతుంది. మధ్యాహ్నం అన్నం తిని సాయంత్రం వెళ్దాంలే, మీ సమస్యకు పరిష్కారం అక్కడ తెలుస్తా. సరే రాయుడు గారు. అమ్మా పొలిమేర రాసి చెప్తల్లా, నీకు 1000 దండాలు. ఈ సమక్షంలో ఇంత దొంగతనం జరుగుతుంటే చూస్తుండిపోయావా? ఈ ఇద్దరిలో దొంగ ఎవరో నువ్వే చెప్పాలా. అజయ్య
అయినా నాకు అర్థం కావడం లేదు ఈ చెట్టు ఎప్పుడు మాట్లాడింది నీకు తెలియదులేరా ఇప్పుడు మాట్లాడి చూడు మా పొలిమే రాపి చెట్టు తల్లి ఇద్దరిలో దొంగ ఎవరో చెప్పు అజయ్య విజయ్య అమ్మాయి కూడా అయిన అజయ్ని దొంగ అంటున్నారు అజయ్ దొంగ కాదు విజయ్ దొంగ అజయ్ దొంగ కాదు విజయ్ దొంగ రాయుడు గారు మీరు సూపర్ అండి.